ప్రధానంగా ఒక మూడు అంశాలు ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకటి, ఫిజికల్గా ప్లాటుని వెరిఫై చేసుకోవడం, ప్లాటు దగ్గరికి వెళ్ళి ప్లాటుని స్వయంగా పరిశీలించటం. అలా కాకుండా లేఅవుట్ కాపీ చూపించి ఎక్కడో ఉన్న వ్యక్తికి ప్లాట్ ఇలా ఉంది అని చెప్తే, లేకపోతే ప్లాటు పేపర్లు వెనకాల పేపర్ చూపించో ఈ ప్లాటు బాగుందని కొనుక్కోండి అని చెప్తే, ఆ రకంగా నమ్మేసి వెంటనే కొనుక్కోకండి. మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు, ప్లాటు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కరెక్ట్గా చాలా విషయాలు మీకు అవగాహన వస్తుంది. నెంబర్ వన్ ఏంటంటే, ప్లాటు ఎలా ఉంది, నాలుగు మూలలు సైజు కరెక్ట్గా ఉందా లేదా, దిక్కులకు అనుకూలంగా, అంటే ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్రం కూడా బాగా పెరిగింది, ఆ వాస్తుకు అనుగుణంగా ఆ ప్లాటు ఉందా లేదా, అదేవిధంగా ప్లాటు ఏమన్నా చెరువులో ఉందా, లోయలో ఉందా, లేకపోతే గుట్ట మీద ఉందా అనేటువంటి అంశాలు కూడా మనకు తెలుస్తుంది. ప్లాటు యొక్క కొలతలు, కాగితం మీద ఉన్నటువంటి కొలతలకి ప్లాటు యొక్క కొలతలకి పొంతన, అంటే కరెక్ట్గానే ఉన్నాయా లేకపోతే ఏమైనా తేడా ఉందా అనే విషయాన్ని కూడా మీకు అర్థమవుతుంది. రోడ్డు ఫేసింగ్ ఎంత ఉంది, ప్లాట్ యొక్క రోడ్డు ఫేసింగ్ ఎంత ఉంది అనే విషయం కూడా తెలుస్తుంది. అలాగే రేపట్లో ఫ్యూచర్లో పలు ప్రభుత్వ విభాగాలు రోడ్డు వైడనింగ్ చేపట్టాలని చెప్పేసి అనుకున్నట్టయితే, రోడ్డు కటింగ్లో ఈ ప్లాట్ ఏమైనా పోయే ప్రమాదం ఉందా అనే విషయం కూడా మీకు అవగతం అవుతుంది. అది డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్డా, స్టేట్ లెవెల్లా, నేషనల్ లెవెల్ రోడ్డా అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఆ ప్లాటుని పరిశీలించే క్రమంలో పలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, లేకపోతే అటువైపుగా వెళ్ళే ఒక వ్యవసాయదారులు, ఎవరో కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి, లేకపోతే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంభాషణ చేసినప్పుడు, ఇక్కడ ప్లాట్లలో ఏమైనా చికాకులు ఉన్నాయా, తలకాయ నొప్పులు ఉన్నాయా, కోర్టు కేసులు ఏమైనా అయినాయా, ఏమైనా ప్రభుత్వ భూమి గిట్ల ఏమైనా ఉందని ఊరికే కన్వర్జేషన్లో వాళ్ళతో మాట్లాడటం మూలంగా కొంత మీకు అవగాహన కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా రేటు, చుట్టుపక్కల రేటు ఎలా పోతుంది అనేది మీకు ఒక అంచనా వస్తుంది. ఆ సరౌండింగ్ ఏరియాలలో కొన్ని కొన్ని ప్లాట్లను తిరిగి మీరు కనుక్కున్నట్లయితే, నువ్వు కొనబోయే ప్లాట్ యొక్క రేటు ఎంత పెట్టొచ్చు అని నువ్వు ఒక అంచనా రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలని మనం గమనించినట్లయితే ఫిజికల్ వెరిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ అంశాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.